కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో మహాయజ్ఞం చేపట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఉపయోగించుకొని ఆన్యం నియోజకవర్గం గోరుకల్లు వద్ద ఒక ప్రాజెక్టును అయితే నిర్మించారు. గోరుకల్లు రిజర్వాయర్ పేరుతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 12 టీఎంసీల కెపాసిటీ కలిగ 12 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ అయితే నిర్మించారు. దాదాపు 450 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టును అయితే నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే విధంగా అటు కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు అనంతపూరు, చిత్తూరు, కడప ప్రాంతాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని అప్పటి ముఖ్యమంత్రి నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్వహణ మాత్రం కాస్త లోపించిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పైన ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో మట్టి కుంగిపోయి అడుగు భాగానికి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల మనం చూసుకున్నాం విజయవాడ ప్రాంతంలో ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి గండిపడి దాదాపు కొన్ని విజయవాడ ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం గోరుకల్లు రిజర్వాయర్ కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రాంతం వాసులు చెప్తున్నారు. ఏదైతే అధికారులు సరైన నివేదిక సమర్పించినప్పటికీ గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేసి సరైన నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్వహణ లోపించిందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రస్తుతం గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే 450 కోట్ల రూపాయలతో జలయజ్ఞం పేరుతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఉన్నటువంటి పెండింగ్ పనులు దాదాపు 90 కోట్ల రూపాయలతో చేయాల్సినటువంటి పెండింగ్ పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 90 కోట్ల రూపాయల పెండింగ్ పనులు ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ పెండింగ్ పనులు పూర్తి చేస్తే ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంతో పాటు అటు 4 జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాలకు కూడా సాగునీళ్లు అందించే ఒక మంచి కార్యక్రమం చేపట్టచ్చు అని చెప్పి నివేదిక సమర్పించినప్పటికీ గత ప్రభుత్వంలోని పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు కాస్త ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 12 టీఎంసీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం 8 టీఎంసీల నీళ్లను మాత్రమే స్టోరేజ్ చేసుకునేటటువంటి పరిస్థితి నెలకొంది. గోరుకల్లు రిజర్వాయర్ కట్టలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాయి. గోరుకల్లు గ్రామ ప్రజలు కూడా ఒక తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం మా నెత్తిన ముంచుకొస్తుందని చెప్పేసి ఒక ఆందోళనతో గోరుకల్లు ప్రజలు ఉన్నారు. గోరుకల్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న రైతులేమో గోరుకల్లో పూర్తి స్థాయిలో నిల్వ సామర్థ్యం పెట్టట్లేదు, మా పంటలకు నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పేసి ఆందోళనతో రైతులు ఉన్నారు. ప్రభుత్వం నిర్మించే దశలోనే, గోరుకల్ల రిజర్వ్ నిర్మాణం దశలోనే ఆ రోజు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల గోరుకల్ల రిజర్వాయరు ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి బీటలు పారుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆ రోజు నాణ్యత లేని నిర్మాణం కారణంగానే ఈ రకమైన స్థితి. ఆ కారణంగానే 12.44 ఫుల్ కెపాసిటీతో నింపాల్సినటువంటి రిజర్వాయర్ను కేవలం 7 టీఎంసీలకే పరిమితం చేశారు. ఎప్పుడైతే 7 టీఎంసీలు పెడతారో ఆ మేరకే రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతుల ప్రయోజనం దృష్ట్యా ఈ ప్రభుత్వం చెబుతుంది. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు, మేము రాయలసీమలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి హంద్రినీవా కానీ, ఎస్ఆర్బిసి కానీ, కాలేరు నగరి కానీ, ఈ ప్రాజెక్టులు ఏవి పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు అందించే స్థితిలో లేవు. అసలు నీటి పంపింగే ఈ సంవత్సరం 100 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి కిందికి వెళ్ళాయి, సముద్రం పాలయ్యాయి. ఇప్పటికీ 1 జూన్ నుంచి 30 సెప్టెంబర్ దగ్గరికి వచ్చింది, అంటే 3 నెలలు అయిపోతుంది. అయినా సరే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి రిజర్వాయర్లు, చెరువులు వీటి నింపే పరిస్థితి లేదు. ఎప్పటికెప్పుడు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా పై పైన మెరుగులు దిద్దుతూ రైతులను, ప్రజలను మోసం చేయడం తప్ప ఒక శాశ్వత పద్ధతిలో గోరుకల్ రిజర్వాయర్ను పూర్తి స్థాయి సామర్థ్యం ఏదైతే వాళ్ళు ప్లానింగ్లో నిర్ణయించుకున్నారు, ఆ ప్లానింగ్కి అనుగుణంగా గోరుకల్ రిజర్వాయర్ ప్రజలకు ఉపయోగపడడం లేదు. అయితే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి దాదాపు 90 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కోరుతా ఉన్నారు.